నమస్తే సీమానిస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్టీఆర్ విదేశీ విద్యా విధానాన్ని యదావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నేడు టీడీపీ పార్టీ బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించిన 107 మందిని అక్రమంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా పాండవగల్ మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించాలని నేడు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నిరసన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను అధికారులు తొలగించడం దారుణమని ఏఐటీయూసీ నాయకులు తెలిపారు ఎన్నో సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను ఎలాంటి కారణాలు లేకుండా తొలగించడం సరికాదని వారు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేశారు జిల్లా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుమ్మనూరు జయరామ్ ఆరోగ్య శాఖ మంత్రి ముఖ్యమంత్రి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అందరూ ఉద్యోగాలు తిరిగి ఇస్తామని బాధితులకు చెప్పినా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదని వారు తెలిపారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు మీరు అనుమతి లేకుండా చేస్తున్నారని అన్యాయంగా గత సంవత్సరం మార్చిన ఇలా తొలగించడం జరిగింది. ఇది అన్యాయం అని చెప్పేసి ఏఐటీ సచివాలయంలో గత సంవత్సరం కాలంగా 314 రోజుల నుంచి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఎంపీలని కలెక్టర్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అదేవిధంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని విడుదల రజనీ గారిని కలిసిన సందర్భంగా ఈ ఉద్యోగాలు మీకు ఇస్తామని చెప్పేసి హామీ కలెక్టర్ గారు కూడా కమిటీ వేసి వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మరి వడత విడతగా 30 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి గత 2 నెలల కింద కలెక్టర్ గారు స్పందనలో చెప్పారు. అయితే 2 నెలలు గడుస్తున్నా కలెక్టర్ గారు ఫైల్ తీసుకురామని చెప్పేసి సూపరింటెండెంట్ గారికి చెప్తున్నారు. సూపరింటెండెంట్ గారు ఫైల్ తీసుకురావడం లేదు. ఇదే నాంచుడు దొరుకుతున్నారు కార్మికులు విరక్తితో జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్యల వైపు పోకముందే ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇంత అన్యాయం జరుగుతున్నా మరి పాలన పారదర్శకత్వం ఉందని చెప్పేసి జగన్ గారు చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాం. ఇలాంటి చర్యల వల్ల మీ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది. వీళ్ళకి న్యాయమైన డిమాండు కాబట్టి వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి న్యాయం చేయాలని చెప్పేసి న్యాయం చేసేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో అన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు నగరంలో అన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన కర్నూలు నగరంలో పాల్గొని బీజేపీ అభ్యర్థి నగరూరు రాఘవేంద్రను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అధికార వైకాపా పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. రాయలసీమ ప్రాంతంలో జాతీయ రహదారులు ఎయిర్పోర్టులు రైల్వేలను బీజేపీ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. ఒక బీజేపీ పార్టీకి మాత్రమే ఓట్లు అడిగే హక్కు ఉందని సోము వీర్రాజు తెలిపారు. రాఘవేంద్రరావు గారిని అభ్యర్థిగా నిలబెట్టడం ఈ యొక్క అన్ని పార్లమెంట్లో అపూర్వమైనటువంటి స్పందన ఉంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తారు. ఇక్కడే కాదు మరొక 2 అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విశాఖపట్నం ఇటు నెల్లూరు చిత్తూరు ఒంగోలు అక్కడ అభ్యర్థులు కూడా అక్కడ మాధవ్ గారు దయాకర్ రెడ్డి గారు ఇక్కడ రాఘవేంద్ర గారు 3 ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మాత్రమే విజయం సాధిస్తారు. రూలింగ్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. తెలుగుదేశానికి చెప్పుకోవడానికి ఏమీ లేదు కానీ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో 875,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి 60 రకాల సంక్షేమాలు మీ రాయలసీమలో అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్ 4 వేస్ రైల్వేస్ ఎయిర్పోర్ట్స్ కడప కర్నూలులో ఎయిర్పోర్ట్స్ కర్నూలులో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీ ఇట్లా అనేక రకాల అభివృద్ధులు 865,000 కోట్లతో మేము చేస్తున్నాం. చెప్పుకోవడానికి ధీరోత్తమైన ఘనమైన అంశాలు ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి తప్ప మరి ఏ రాజకీయ పార్టీకి లేని పక్షంలో
తప్పకుండా మేము విజయం సాధిస్తాం. ఎన్టీఆర్ విదేశీ విధానాన్ని వైకాపా ప్రభుత్వం నీరుగార్చిందని టీడీపీ పార్టీ నాయకులు అన్నారు. విదేశీ విద్యను కొనసాగించాలని తెలుగుదేశం బీసీ నాయకుల ఆధ్వర్యంలో కర్నూలులో ఆందోళన చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విదేశీ విద్యకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విదేశీ విద్యను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ వైసీపీ ప్రభుత్వము గత 2019 ఎన్నికల అవతల ఇంతకు ముందు ఆయన వాగ్దానాలు చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులు పేద విద్యార్థులకు ఎన్నో విధాలుగా వాళ్ళకి చెప్పకూడని చెప్ప అబద్ధాలు చెప్పేసి వాళ్ళ వాళ్ళ విధాన ఓటు రూపంగా వాళ్ళని అన్యాయంగా చేశాడు. ఈరోజు ఓట్లు సంపాదించుకున్నాడు, ముఖ్యమంత్రి అయినాడు, కానీ 4 సంవత్సరాల తర్వాత ఈ విద్యా విధానాన్ని నీరుగారు చేసినాడు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వము 4539 మందికి విదేశీ విద్యాన ద్వారా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళకు అన్ని విధాలుగా ఏర్పాటు చేసి ఈరోజు వాళ్ళ కుటుంబాలకు ఆసరగా నిలబడి ఆర్థికంగా నిలబడి ఈరోజు సమాజంలో ఒక మంచిగా దేశానికి రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతున్నటువంటి వ్యక్తులు ఈరోజు 4 సంవత్సరాలైనా 216 మందికి నువ్వు ఈరోజు విదేశీ విధానాన్ని అమలు పరిచారు. కానీ వాళ్ళకి 1 రూపాయి ఇంతవరకు ఇచ్చారో లేదో కానీ తెలియదు. ఇది మన విదేశీ విధానానికి నీరు కారుస్తున్న ఈ ప్రభుత్వము ఎందుకు పేద విద్యార్థులతో మోసం చేశారు? వాళ్ళకి మోసం చేయకుండా అబద్ధాలతో ఆడకుండా వాళ్ళకి నిజంగానేటువంటి మీకు సిద్ధసిద్ధి ఉంటే పోటీపడి ఈ విదేశీ విధానం గత ప్రభుత్వాలు చేసినటువంటి 2013లో ఈ పథకం మొదలైతే ఈరోజు నువ్వు ఈ పథకంలో ఎవరు ఎక్కువ చేసినారో వాళ్ళకన్నా ఇంకా భిన్నంగా మీరు పోటీపడి విద్యార్థుల పేదల విద్యార్థుల వెలుగు నింపాలని కానీ ఈ విధంగా విద్యార్థి నీరు కట్టడం మంచి పద్ధతి కాదని మేము తెలియజేసుకుంటున్నాం. జిల్లాలో ఒక్క మాత శిశు మరణం కూడా జరగకూడదనే లక్ష్యంతో వైద్యాధికారులు మహిళా శిశు సంక్షేమ అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో మాతా శిశు మరణాలు, రక్తహీనత నివారణ, ఫ్యామిలీ డాక్టర్స్ విధానం అంశాలపై కలెక్టర్ వైద్యాధికారులు, ఐసీడీఎస్ అధికారులతో సమీక్షించారు. సందర్భంగా కలెక్టర్ 3 నెలల కాలంలో జరిగిన రెండు మాతా శిశు మరణాలపై సమీక్షించారు. ఈ మరణాలకు సంబంధించిన డాక్టర్ల వైపు నుంచి ఏవైనా పొరపాట్లు జరిగాయా, నిర్లక్ష్యము, అశ్రద్ధ ఏమైనా ఉందా అని మరణాలు సంభవించిన బంధువులు, ఆ ప్రాంతంలో ఉన్న పిహెచ్సి డాక్టర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సూపర్వైజర్లతో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గర్భవతుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. గర్భవతుల ఇళ్లకు వెళ్లి మందులు పంపిణీ చేయడం, పోషకాహారం అందించడం, ప్రతి నెల ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, 1 వారం ముందే ఆసుపత్రులకు చేర్పించి ప్రసవాలు చేయించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గర్భవతులకు ప్రభుత్వం అందించే సేవలను వినియోగించుకునేలా వారి కుటుంబ సభ్యులు కూడా సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ చదువు అందిస్తామని మాటలు చెబుతున్నారని, తీరా చూస్తే విద్యార్థులకు చదువు చెప్పాల్సిన టీచర్లను మాత్రం భర్తీ చేయడం లేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాండవగల్లు మాజీ సర్పంచ్ కె వెంకటేశ్వర్లు విమర్శించారు. నేడు పాండవగల్లులోని పాఠశాల విద్యార్థులతో కలిసి ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మాత్రం విద్యారంగానికి కేటాయింపులు చేస్తున్నామని, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని మాటలకే పరిమితమయ్యారని, కానీ విద్యార్థులకు చదువు చెప్పాల్సిన టీచర్ల పోస్టులను మాత్రం భర్తీ చేయడం లేదని, పాండవగల్ గ్రామంలో 200 మంది విద్యార్థులు ఉంటే కేవలం 2 టీచర్లు మాత్రమే ఉన్నారని, ఇద్దరితో పిల్లలకు చదువు ఎలా సాధ్యపడుతుందని ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు మరో 2 టీచర్లను నియమించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో స్కూల్కి తాళాలు వేసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శులు పాండురంగ గోవిందు, గ్రామస్తులు అన్వర్ బాష తదితరులు పాల్గొన్నారు. దాని వలన ఇప్పుడు మన స్కూల్ అంతా కూడా పిల్లలకి టీచర్లు లేక చాలా ఇబ్బంది ఉంది. అందుకోసం ఇప్పటికైనా పై అధికారులు ఆలోచించి తక్షణంగా 4 టీచర్లని, ఇప్పటికి 2 మాత్రమే ఉన్నారు, ఇద్దరితో ఇది సాధ్యం కావడం లేదు. దాదాపు 200 పైన పిల్లలు ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా 4 టీచర్లు వేస్తే గానీ ఇక్కడ చదువు మనకు వచ్చే పరిస్థితి లేదు. అందుకోసమే పై అధికారులు ఆలోచన చేసి ఖచ్చితంగా తక్షణమే 10 రోజుల లోపల 4 టీచర్లు వేయాలా. వేయలేకపోతే పెద్ద ఎత్తున కూడా ఈ స్కూల్ని మనం 1 రోజు మూతేసి ఖచ్చితంగా బంద్ కూడా చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. పై అధికారులకు, ఎమ్మెల్యేకి, ఎంపీకి కూడా వాళ్ళ దృష్టికి తీసుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈరోజు పాండవగల్లో చాలా మంది పేద పిల్లలు ఉన్నారు, వలసలు పోకున్నట్టు ఇక్కడే చదువుకుంటున్నారు. ఇట్లాంటి పిల్లలకి మరి టీచర్లు లేకపోతే ఏం ప్రయోజనం లేదు. ఒక పక్క నాడు నేడు కింద ఇంకొక స్కూల్ అదనపు గదులు కడుతున్నారు, మంచిదే, కానీ టీచర్లు లేకపోతే ఎన్ని స్కూళ్ళు కట్టినా లాభం లేదు. అందుకోసమే తక్షణంగా
బనగానపల్లి మండలం మీరాపురం గ్రామంలో 31 సంవత్సరాల అనంతరం నిర్వహించిన పెద్దమ్మ తల్లి జాతర అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు పెద్దెత్తున బోనాలతో తరలివచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా బనగానపల్లి సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా వల్ల పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలందరూ ఆర్థిక పరంగా ఎన్నో కష్టాలు పడ్డారని వారికి పట్టడన్నం పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని తీసుకువచ్చారు. కానీ ఈ పథకాన్ని ఇంతవరకు సక్రమంగా అమలు చేయకపోవడంతో నిరుపేదలు చాలా మంది ఈ పథకాన్ని కోల్పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని తీసుకుని వచ్చి బియ్యం గోధుమలు ఉచితంగా ఇస్తామని గత నెలలో చెప్పినా ఈ నెలలో కూడా ఇవ్వలేదని ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక నగర అధ్యక్షురాలు సుమలత తెలిపారు. నేడు కర్నూలు నగరంలోని 48వ వార్డులో రోజా వీధిలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ప్లకార్డ్స్ పట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాల్సిన గోధుమలు బియ్యము ఇవ్వాలని కిలో బియ్యము 1 రూపాయికే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. నగర అధ్యక్షురాలు సుమలత మాట్లాడుతూ గత ఏడాదిలో కూపన్ల పేరుతో గందరగోళం చేసి కొందరికి ఇచ్చి ఇంకొందరికి ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే గోధుమలు బియ్యాన్ని ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో శేషమ్మ కరెమ్మ లలిత తదితరులు పాల్గొన్నారు. కరోనా వల్ల పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలందరికీ ఆర్థిక పరంగా ఎన్నో కష్టాలు పడ్డారు. వారికి పట్టడన్నం పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన పథకాన్ని తీసుకొచ్చి బియ్యం గోధుమలు ఉచితంగా ఇస్తామని గత నెలల్లో చెప్పినా ఈ నెలలో కూడా ఇవ్వలేదని మేము ఈ విధంగా తెలియజేసుకుంటున్నాము. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ప్లాకార్డ్స్ పట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాల్సిన గోధుమలు బియ్యం ఇవ్వాలని కిలో బియ్యం 1 రూపాయికే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరుతూ నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఏడాదిలో కూపన్ల పేరుతో గందరగోళం చేసి కొందరికి ఇచ్చి మరికొందరికి ఇవ్వలేదు. అలాంటి వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే గోధుమలు బియ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్ విదేశీ విద్యా విధానాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నేడు టీడీపీ పార్టీ బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించిన 107 మందిని అక్రమంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా. పాండవగల్ మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించాలని నేడు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నిరసన.